నమస్కారం, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. యాక్ట్ న్యూస్ లో ముఖ్యాంశాలు. పల్లెల్లో ఊపందుకున్న ప్రచార హోరు, రసవత్తరంగా మారిన పంచాయతీ పోరు, బాపట్ల నియోజకవర్గంలో 15 పంచాయతీలు ఏకగ్రీవం. ఓటర్లకు అవగాహన, అభ్యర్థి గుణగణాలు తెలుసుకోవటం ముఖ్యం. ఎన్నికల నిఘా వేదిక విజ్ఞప్తి. పోస్టర్ను ఆవిష్కరించిన డాక్టర్ పిసి సాయిబాబు. పల్లెల్లో పట్టు కోసం యువత ఆసక్తి, పాలనా పగ్గాలపై దృష్టి, ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పిట్లవానపాలెంలో 6, కర్లపాలెంలో 4, బాపట్ల మండలంలో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నమస్కారం అండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 బాపట్ల మండలంలో మనకు ఎన్నికలు జరుగుతున్నటువంటి 18 పంచాయతీలలో మొత్తం 89 సర్పంచ్ నామినేషన్స్ దాఖలైనవి. అలాగే 379 మంది వార్డు మెంబర్ల యొక్క నామినేషన్స్ మనకి పోటీలో ఉండడం జరిగింది. ఈరోజు ఉపసంహరణల సందర్భంగా ఇప్పటివరకు అందినటువంటి సమాచారం మేరకి 5 గ్రామాలు అనగా అప్పికెట్ల, గోపాపురం, ఈతేరు, పూండ్ల, జిల్లలమూడి ఈ గ్రామ పంచాయతీల నుంచి సర్పంచులు సర్పంచ్ అభ్యర్థుల్లో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే నిలబడి మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకోవడం తెలిసింది. కాబట్టి వీరంతా ఏకగ్రీవంగా ప్రకటించడానికి అధికారికంగా సమాచారం అందాల్సి ఉంది. ఈ 5 పంచాయతీల్లో కూడా మనకు స్టేజ్ 1 అధికారి గారు అధికారికంగా ఫామ్ 9 అలాగే ఫామ్ 10తో అప్పికట్ల నుంచి గుత్తికొండ రజనీ గారు, అలాగే గోపాపురం గ్రామ పంచాయతీ నుంచి పాముల నరేష్ బాబు గారు, అలాగే ఈతేరు నుంచి దమ్ము మార్తమ్మ గారు, పూండ్లలో నన్నం నరసింహారావు గారు, జిల్లలమూడిలో గండికోట లక్ష్మి గారు, ఈ 5 కూడా కేవలం సింగిల్ నామినేషన్స్ ఉండటం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికటానికి ప్రకటించబోతున్నారు. కాబట్టి ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. అలాగే 53 వార్డుల్లో ఇప్పటివరకు సింగిల్ నామినేషన్స్ ఉండటం వల్ల ఆ 53 వార్డులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించడం జరుగుతుంది. వీటితో పాటు సర్పంచ్కి కంటెస్ట్ ఉండి వార్డు మెంబర్లకి కంటెస్ట్ లేని పక్షంలో అన్ని వార్డుల్లో కూడా సర్పంచ్ బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు జరిపించబడతాయి. నమస్తే అండి. కోమల గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవం అయినందుకు ముందుగా మా కోమల గ్రామ ప్రజలందరకు నా ధన్యవాదములు. అదేవిధంగా మా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా గ్రామంలో తాగునీటి సమస్య ఉందండి. స్పీకర్ గారు దాన్ని చేసి పెడతామన్నారు, మాకు మాట ఇచ్చారు. మా ప్రజలందరూ సహకరించి నన్ను ఇన్నామస్ మీద ఎన్నుకోవడం జరిగింది. కోతలు కట్టబడి పాలెము గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. వారికి నాకు వ్యతిరేకంగా ఎన్నుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు
మన కోన రఘుపతి గారికి నా ధన్యవాదాలు, దేవేంద్ర రాజు గారికి నా కృతజ్ఞతలు. నా పేరు డబ్బుగుటి మాధవరావు. నేను జీఎన్పాలెం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. జీఎన్పాలెం అభివృద్ధికి స్పీకర్ గారి సహాయంతో, స్పీకర్ గారి తోడ్బలంతో ఎన్నో సహాయ సహకారాలు చేయగలనని కోరుకుంటున్నాను. అలకాపురం గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నట్టున్నాను. నన్ను వైసీపీ పార్టీ తరఫున ఎన్నుకున్నందుకు, డిప్యూటీ స్పీకర్ గారిని నా పేరును బలపరిచినందుకు నేను డిప్యూటీ స్పీకర్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకుని ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల నిఘావేదిక విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ను ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి ఈ నెల 9వ తేదీ జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఓటర్లంతా కూడా విఘ్నతతో ఓటు చేయాల్సిన అవసరం. బరిలో ఉన్న అభ్యర్థుల గుణగణాలను, వారి విద్యార్హతలను, నేర చరిత్రను తెలుసుకొని స్పష్టమైన అవగాహనతో మంచి వారిని ఎన్నుకోవాల్సి ఉంది. అలా అభ్యర్థుల వివరాలన్నీ తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంది. మంచి వారిని ఎన్నుకున్నప్పుడే మంచి పాలన మనకు లభిస్తుంది. రాజకీయాన్ని వ్యాపారంలా కాకుండా ఒక సుపరిపాలన వేదికగా మనం మార్చాల్సిన అవసరం. అభ్యర్థుల గుణగణాలను తెలుసుకునే మనం ఓటు చేయాల్సి ఉంది. అలాగే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోయేటట్లయితే మరి బ్యాలెట్ పేపర్ చివర నోట దానికి మనం ఓటు చేయాలి. ఆ విధంగా మనం ఎన్నికల ప్రఖ్యాలనకు పూనుకోవాల్సిన అవసరం. అభ్యర్థులు నచ్చకపోతే మనం ఇంటి దగ్గర కూర్చోవడం కాకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి బ్యాలెట్ పేపర్ తీసుకొని నోటాకి ఓటు చేయాలి. అలా చేసినప్పుడే, పోలింగ్ శాతం పెరిగినప్పుడే మనకి మంచి ప్రజాస్వామ్యం లభిస్తుంది. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే ప్రజాస్వామ్యం పరిడేయలేదు. అల్పసంఖ్యాక మద్దతు గల అభ్యర్థులు ఎన్నికవుతారు. కనుక పోలింగ్ శాతాన్ని పెంచాలి. అందరూ తప్పనిసరిగా మరి ఓటింగ్లో పాల్గొనాలి. బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వేగేశ్వర నరేంద్ర వర్మ గ్రామాల్లో పర్యటించి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కొత్త సంస్కరణలకు రూపు, పాలనా పగ్గాలపై యువతలో ఊపు. గ్రామ సీమల్లో పెద్ద తరానికి ఒకప్పుడు పెద్దపీట వేసేవారు. తాజాగా మారుతున్న పరిస్థితులు యువతను పాలనా పగ్గాల వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. పల్లెల్లో పట్టు కోసం ఉవిళ్ళూరుతున్నారు. 2021 కొత్త ఏడాది రాజకీయ రంగాన సరికొత్త పునాదికి అంకురార్పణ కాబోతుంది. సరికొత్త సంస్కరణలతో ఆవిష్కృతం కాబోతుంది. ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. దానికంటే ముందే యువత పల్లెల్లో పట్టు కోసం అంచనాల్లో తల మునకలై ఉంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న సంస్కరణలు యువతను, మహిళలను రాజకీయాల వైపు ప్రధానంగా దృష్టిని మళ్లిస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో సర్పంచ్ పదవి సాధించాలంటే ఆ వ్యక్తికి హుందాతనం, గ్రామంలో ప్రతి వారిని తనదైన శైలితో పలకరించే తత్వం, పంచకట్టులో పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ పంచాయతీ నడిపించగల సామర్థ్యం ఉన్నవారిని ఒకప్పుడు పంచాయతీకి పెద్దలుగా ఎన్నుకునేవారు. ఇది అలాంటి వారికే సొంతమని అందరూ భావించేవారు. ఇది గతం. తాజాగా పరిస్థితులు మారాయి. సమానత్వంపై పరుగులు తీస్తున్నాయి.
పల్లెల్లో పట్టు కోసం యువత భాగస్వామ్యం కావాలని పడతెప్పిస్తుంది. ఇదే సందర్భంలో మరోవైపు 50% రిజర్వేషన్లు కూడా మహిళల్ని మరింత ముందుకు నడిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే పల్లె వాతావరణంలో ఒకప్పటి హుందాతనానికి కొద్ది శాతం కూడా ఆకర్షితులయ్యే అవకాశం కనిపించటం లేదు. పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువత రాజకీయాలపై తమ గ్రామాల్లో పట్టు నిలబెట్టుకోవడం కోసం పరితపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో నడుం బిగిస్తుంది. పదవి అంటే అదేదో అసాధారణం అని భావించి ఎంతోమంది ఒంటింటికే పరిమితమైన మహిళలు నేడు స్థానిక పగ్గాలు చేపట్టారు. అంతేకాకుండా పాలనలో తమదైన మార్పు చూపిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నారు. జన్మభూమికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో యువతరం గ్రామ పాలనలో భాగస్వాములు అవుతున్నారు. ఇదే సందర్భంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో 1987 తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు మహిళలకు 33% పదవుల్లో రిజర్వేషన్ కల్పించారు. ఆ తర్వాత 2001లో మహిళల కోటా 50% పెరిగింది. స్థానిక సంస్థల్లో ప్రభుత్వం పాలనలో మహిళా భాగస్వామ్యం అనూహ్యంగా పెరిగింది. మెజార్టీ మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతకుముందు 33% ఉన్నప్పుడు భర్తల తరఫున భార్యలు పోటీ చేసేవారు. 50% పెరగడంతో సామాన్య మహిళలు సైతం పగ్గాలు చేపట్టారు. సాధారణ మహిళలు సైతం పాలనా పగ్గాలు చేపట్టారు. బాపట్ల మండలం నందిరాజ్ తోట సర్పంచ్గా పనిచేసిన మరీదు వెంకటేశ్వరమ్మ జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా స్వచ్ఛ భారత్ పురస్కారం అందుకున్నారు. నర్సరావుపేట మండలం రాయపాడు సర్పంచ్గా పనిచేసిన కన్నెధార మానస స్వచ్ఛతలో జాతీయ అవార్డు దక్కించుకున్నారు. చెరుకుపల్లి మండలం నడింపల్లి సర్పంచ్గా వసుద గ్రామ సమస్యల పరిష్కారంలో విశేషంగా కృషి చేశారు. అవగాహన పెరగటం, సామాన్యులు పాలించే సత్తా చూపడంతో యువత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా 2001లో 40 ఏళ్లలోపు యువత కేవలం 10% లోపే ఉండగా అటు తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2006లో 30 ఏళ్లు పైబడిన వారు అనేక మంది సర్పంచులుగా ఎంపికయ్యారు. అటు తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో 30 నుంచి 40% మంది స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారు. బాపట్ల నియోజకవర్గంలో 59 పంచాయతీలు ఉండగా గుంటూరు జిల్లాలో 2001లో 10% మంది మాత్రమే యువకులు ఎన్నికయ్యారు. 2006 వచ్చేసరికి యువతరం ప్రతినిధులు 20% చేరారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 40% మేర గ్రామానికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇదే తరహాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో 54 పంచాయతీలు ఉండగా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% పైబడే యువతరం ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. జిల్లాలో యువ ప్రజాప్రతినిధులు 40% మేర గ్రామ పాలనలో భాగస్వాములయ్యారు. బొల్లాపల్లి మండలం అధ్యక్షుడిగా ఎన్నికైన రెడ్డి నాయక్ విద్యార్థిగా కళాశాల చదువుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది సంచలనం సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు జిల్లాలో అనేక గ్రామాల్లో అసలు అవగాహన లేని మహిళలు నేడు పాలనా పగ్గాలు చేపట్టి శభాష్ అనిపించుకుంటున్నారు. చక్కటి అనుభవాన్ని, పరిపాలనా దక్షతను సంపాదించుకొని మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిగ్రీలు చదువుకున్న అనేక మంది యువకులు నేడు పల్లెల్లో పాలనా పగ్గాలపై దృష్టి సారించారు. సామాన్యులు సైతం అధికార పగ్గాలు చేపట్టే అనేక అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ రంగంలోకి దిగుతున్నారు. పల్లెలో ఊపందుకున్న ప్రచార హోరు, రసవత్తరంగా మారిన పంచాయతీ పోరు. అనేక గ్రామాల్లో ప్రచార పర్వం ఊపందుకున్నది. అభ్యర్థులు విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టారు. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పల్లెల్లో ఊపందుకున్న ప్రచార హోరు, రసవత్తరంగా మారిన పంచాయతీ పోరు, బాపట్ల నియోజకవర్గంలో 15 పంచాయతీలు ఏకగ్రీవం, ఓటర్లకు అవగాహన, అభ్యర్థి గుణగణాలు తెలుసుకోవటం ముఖ్యం, ఎన్నికల నిఘా వేదిక విజ్ఞప్తి, పోస్టర్ను ఆవిష్కరించిన డాక్టర్ పిసి సాయిబాబు. పల్లెల్లో పట్టు కోసం యువత ఆసక్తి, పాలనా పగ్గాలపై దృష్టి, ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.